సో ఇప్పుడు గాంధీ గురించి రోజు చంద్రబాబు మాట్లాడుతాం. నాయుడు గారు అనౌన్స్ చేసిన మేనిఫెస్టోలో ఏవన్నా పాలసీస్ దీన్ని ఎనేబుల్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? అంటే మీరు డిసిషన్ తీసుకోవడానికి మీకు వెనకాల కొన్ని ఆర్థిక ప్రగతి వరకు నాకు నమ్మకం ఉన్నది చేస్తారని. కానీ ఈ కాంపిటేటివ్ పాపులిజంలో ఎన్నికల్లో ఏమవుతుందన్న భయం కొద్దీ రాజకీయం జోన్మన్న పోరాటంగా పారిన నేపథ్యంలో ఇటీవల అధికారంలో ఉన్న పార్టీ ఎంత గట్టిగా మేము ఇచ్చాము ఇస్తామని చెప్తున్నారో, ప్రతిపక్షంలో ఇప్పుడు అధికారం కోసం పోరాడుతున్న కూటమి కూడా అంతకంటే గట్టిగా మేము ఇంకా ఇస్తామన్న దానికి వెళ్తున్నారు. అది మంచి ధోరణి కాదు. అది ఏ పార్టీ అయినా కూడా, అది జాతీయ స్థాయిలో బీజేపీ చేయొచ్చు, ఇక్కడ ఎన్డీఏ చేయొచ్చు, మరో పార్టీ చేయొచ్చు, అది సరైనది కాదు. ఖచ్చితంగా దాన్ని సవరించుకోవాలి. సో మీరు దాన్ని ప్రశ్నించడానికి రెడీగా ఉంటారా? రెడీ నేను ఇప్పుడు, నేను దానిలో అనుమానం ఏం లేదు. సో ఇప్పుడు మీకు అలయన్స్ లో డీల్ ఏంటి? అంటే డీల్ అంటే నా ఉద్దేశం జీరో డీల్. ఐ డిడ్ నాట్ ఈవెన్ హావ్ మీ పార్టిసిపేషన్ ఏంటి? నేను ఇంతవరకు కన్సల్ట్ కూడా చేయలేదు ఎవరిని. మీరు సలహాలు ఇస్తూ ఉంటారా, అడ్వైస్ చేస్తారా? సలహాలు అడగకుండానే ఇస్తున్నా కదా రోజును, కాబట్టి వింటారు. అలయన్స్ పార్ట్నర్ గా టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటాయి కదా. ఏం అసలు అలాంటి ప్రస్తావన కానీ చర్చ కానీ జరగలేదు. నేను ట్రాన్సాక్షనల్ పర్సన్ కాదు. నేను ఈ దేశానికి ఏది మంచిదో నమ్మితే దానికోసం వెళ్ళిపోవటం అంతే, ఇంకో వేరేది లేదు. దానికి నేను చెప్పుకోకర్లేదు. ఇన్నేళ్ల తర్వాత ఒక 50 ఏళ్ళు నేను ఈ దేశం కోసమే నా జీవితాన్ని వెచ్చించాను. గత 28 ఏళ్ళుగా నేను గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చాక ఈ దేశం కోసం ఏం చేశాను, ఎలా చేశాను అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి నేను చెప్పుకోవడం కూడా ఇట్స్ నాట్ రైట్. షూర్.